हाय फ्रेंड्स, निर्मी राजेश्वरी, वेलकम टू अदनम्मा चैनल। फ्रेंड्स, ई रोज वीडियोलो ओंगोल फेमस पंतुल गारी पुलिबोंगरं दोसलु एला चेसुकोवालो ई वीडियोलो चूद्दामंडि। రెండు మూడు దోసలు తినేవాళ్ళు నాలుగైదైనా తినేస్తారు, చాలా చాలా రుచిగా ఉంటాయి. కంపల్సరిగా ఒక్కసారైనా తిని తీరాల్సిన దోసలండి ఇవి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా చేసుకోవాలో చూడబోయే ముందుగా, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఇలా వేడి దోసల్లో కొంచెం వెల్లుల్లి కారము నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా, ఏమి రుచి అని తీరాల్సిందేనండి. అస్సలు ఎంత బాగుంటాయో మాటల్లో చెప్పలేం. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ముందుగా మీరు దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అదేవిధంగా ప్రిపేర్ చేసి ఉంచుకోండి. నేనైతే ఇక్కడ మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు, పావు గ్లాసు అటుకులు, హాఫ్ టీ స్పూను మెంతులు వేసుకొని ఒక 5 అవర్స్ నాననిచ్చిన తర్వాత మిక్సీలోకి వేసి బాగా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక 4-5 గంటలు 5-6 గంటలు పైనే నేను పొలవనిచ్చానండి. ఎందుకంటే ఎంత బాగా పులిస్తే అంత మంచిది. ఒక రోజంతా పులిసినా ఇబ్బంది లేదండి. మీరు మార్నింగ్ ఈ దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా ఉంచేసుకొని తర్వాత రోజైనా చేసుకున్నా చాలా బాగా ఉంటాయి. మర్చిపోకుండా ఒక 6-7 గంటలైనా పొలవనివ్వండి ఈ దోశ పిండిని. ఎంత పులిస్తే అంత టేస్టీగా ఉంటాయి. దీనిలోకి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోండి. అల్లం ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోండి. ఎంతో బాగుంటాయి, మర్చిపోకుండా అల్లం ముక్కలు వేసుకోండి. అలాగే కొత్తిమీర కొంచెము, కరివేపాకు ఉంటే వేసుకోండి కొత్తిమీర, లేకపోతే ప్రాబ్లం లేదు. కరివేపాకు అలాగే కొంచెం పసుపు, ఒక చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా రుచిగా ఉంటాయండి. కొన్ని ఏరియాల్లో వీటిని పుల్లట్లు కూడా అంటారు. రాజమండ్రి అటు సైడు, భీమవరం ఇటు సైడు పుల్లట్లు అని పిలుస్తారు. పెనం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఇంకా ఈ దోశని వేసుకోండి. ఫస్ట్ టైం మాత్రమే ఆయిల్ అప్లై చేసుకోండి. ఆ తర్వాత నుంచి పెనానికి ఆయిల్ ఏమీ అవసరం లేదండి. మనం దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి ఆ ఆయిల్తోనే సరిపోతుంది. అప్పుడప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా కాల్చుకోండి. కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి మనం ప్రతిసారి ఇలాంటి పెనానికి వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం మందంగా వేసుకుంటేనే ఇప్పుడు ఈ పులిబొంగరం దోశలు టేస్ట్ బాగుంటాయి. మీరు కావాలంటే పల్చగా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని దోశని తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఆయిల్ ఏమీ అప్లై చేయకుండానే దోశ వేస్తున్నాను. ఇలా అప్లై చేయకపోతే కొంచెం పల్చగా వస్తాయి. ఈ విధంగా రెడీ చేసుకున్న దోశలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని మీరు కావాలంటే పల్లి చట్నీతో అయినా, కొబ్బరి చట్నీతో అయినా, లేదైనా ఏదైనా పిక్కిల్తో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అయితే కారం పొడి, వెల్లుల్లి కారంతో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాది కూడా ఒంగోలు కాబట్టి తెలుసండి, అందుకనే ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరాల్ని మీకు చూపిస్తున్నాను. చూడండి, రంధ్రాలు కూడా ఎంత బాగా పడినాయి దోశలకి. చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చినాయి రంధ్రాలలాగా. సాఫ్ట్గా కూడా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే 3 గ్లాసులకి 1 గ్లాస్ మినపప్పు, 1/2 గ్లాస్ అటుకులు, కొంచెం మెంతులు వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. 2-3 గంటలు ఉన్నా కూడా టేస్ట్ కూడా బాగుంటాయి. అలాగే ఈ వీడియోని మీకు లైక్ చేయండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.